ఏం పెళ్ళిళ్ళు రెండు పోట్ల తినడానికి లేని అదవలు కూడా అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు వడ్డీలు కట్టమంటే అడుగుతారు ఎప్పుడు వడ్డీలు కాలేనా మీకు ఆ వడ్డీలు రాకపోతే ఎలా చేస్తావు నీ శనిగ్రహం కూతురు పెళ్ళి ఏంటే నట్టింటూ జుట్టిర పోసుకుని దెయ్యం పట్టిందల్లా కూర్చున్నావంటే దరిద్రమోహమా అసు వెంటే శాతపడి చేసేదానిలాగా నోరిప్పి మాట్లాడవంటే అడుగుతుంటే బరి తెగించిందానా అవును నేను బరి తెగించాను ఈ శనిమోహన్ ఈ రోజు నుండి ఎవరిని ఎవరిని లెక్క చేయదు ఏయ్ ఏంటి నోటుకొచ్చినట్టు వాగుతున్నావు మాట్లాడుకో విను ఇన్నాళ్ళు నేను విన్నాను ఈ రోజు నువ్వు విను తను నాన్నతో మాట్లాడవలసిన మాటలే నీకు నన్ను మాట్లాడని నాన్న నాన్న అన్న గౌరవం ఈ పెద్ద మనిషి చాలా రోజుల క్రితమే పోగొట్టుకున్నాడు రోడ్డు మీద అల్లరి చేసే పోకిరి వెదవలికి నీకు పెద్ద తేడా కనిపించలేదు నాన్న వాళ్ళు నా శరీరం పొంగల గురించి మాట్లాడితే నువ్వు నువ్వు నా జాతకం గురించి నేను నీకు బరువైపోయానని నీచంగా మాట్లాడావు చి తండ్రి అంటే తండ్రి ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన తప్ప నాన్న ఎందుకు నాన్న నీకు ఆడపిల్ల అంటే అంత అసహ్యం నాన్న నిన్ను కనడానికి ఆడదు కావాలి నీతో పడుకోవడానికి ఆడదు కావాలి కానీ నువ్వు కనడానికి ఆడదు పరికిరాదా నాన్న ఏం మాట్లాడుతున్నావు మాట్లాడతాను బయట పోకిరి వెదవలు నన్ను రోజు ఏడిపిస్తుంటే నాన్న ఆ వెదవలు నన్ను రోజు అనరాని మాటలు అంటున్నారని నీతో చెప్పుకునేది వాళ్ళనిపించేది కనిచ్చి నువ్వు అంతకన్నా నీచంగా మాట్లాడేవాడివి కాదని చెప్పు చెప్పు కన్న తండ్రిగా నాతో ఈ రోజు ఏదో ప్రేమగా మాట్లాడావా నా బాధలేవో కష్టాలేవో తెలుస్తానన్న నీకు వీడు తండ్రి అమ్మా మీ ఆయనకి చెప్పు నన్ను పోషించడం కష్టమైతే నా బతుకు నేను బతుకుతాను కానీ నన్ను చులకనిగా ఒక్క మాట మాట్లాడితే తండ్రి తండ్రిని కూడా చూడవే ముదిరిపోయిన ములక్కాళ్ళు తీసుకొచ్చి కాడ రెండు రూపాయలు అంటావా ఎల్లవయ్యా ఏమమ్మా సుధి ఈ మధ్య నువ్వు ఏదో ఉద్యోగంలో చేరావట అవును పిన్ని పార్ట్ టైం జాబ్ ఏదో నాకు కాలక్షేపంగా ఉంటుందని ఆయనే చేయమన్నారు నిజమా మీ ఆయన అప్పులు పాలైతే అది తీర్చడానికి ఆయన సంపాదన సాలదన్నట్టు నిన్ను ఉద్యోగానికి పంపాడంటే నిజమనుకున్నా మీ ఆయన నా చలపత్రం రోడ్డు మీద పడేసి కొట్టాడట కదా పర్వాలేదులే అమ్మా సిగ్గుపడి ఇంట్లో కూర్చోకుండా రోడ్డు మీదకి వచ్చావంటే గుండె దేరణం గలదానివే అదే నేనైతేనా అవమానంతో ఉరేసుకొని చచ్చేదాన్ని అయ్యో రాజం ఊరేసుకుని చావడానికి నీకు చాలా కారణాలున్నాయిగా మరి అబ్బాయిని తలుచుకుని ఎలా బతుకుతున్నావే వచ్చావా తల్లి నీ నోట్లో నోరు పెట్టే ఓపిక నాకు లేదు గాని వస్తా వద్దులే వెళ్ళు నోట్లో నోరు పెడుతుందిట ఇంగ్లీష్ కిస్ కావాలి కామోస్ దీనికి సొప్పనాది ఆయన ఏంటమ్మా సుజీ ఇలాంటి వీధి కుక్కలతో నీకు మాట్లాడి చెప్పు అది కాదక్క ఏదో పలకరిస్తే చూడు సుజీ ఈ జనం అంతా ఇంతే మనం బాగుపడితే అసూయతో ఏడ్చేవాళ్ళు కష్టాల్లో ఉంటే జాలితో చంపాలనుకునేవాళ్లే లేదక్క అందులో నీలాగా అర్థం చేసుకుని ముందుకు నడిపించే వాళ్ళు ఉంటారు సరే సరే ఇంతకీ ఎలా ఉంది జాబు ఎంజాయ్ చేస్తున్నావు కదూ చాలా హ్యాపీగా ఉంది నా ఫ్యామిలీకి నేను ఇంకా దగ్గర అయినట్టు అనిపిస్తుంది వస్తానక ఏంటి మేడం టెంపుల్ కి తీసుకొచ్చావు ఏంటి స్పెషల్ స్పెషల్ ఏంటో చెప్పనా నీ భార్యగా నా ఫస్ట్ సాలరీ ఇది ఇద్దామని ప్లీజ్ పృథ్వీ నువ్వు ఎప్పుడా మాట అన్నా మన ఎక్కడ దూరం అయిపోతామేమోనని నాకు భయంగా ఉంటుంది చూడు కలిసి సమస్య ఎదుర్కోవడంలో ఉన్న ఆనందం కలిసి సుఖం పంచుకోవడం కన్నా గొప్పగా ఉంది ఈ సమస్య మనల్ని మరింత దగ్గర చేయాలి కానీ దూరం కాదు మా ఫ్యాక్టరీలో మనకన్నా ఎక్కువ సమస్యలు అవమానాలు ఎదుర్కొన్న ఎంతో మందిని చూశాను వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు నిజం సుజీ కానీ చుట్టుపక్కల వాళ్ళ ముందు నేను చేసిన పనికి నీకు ఎంత అవమానంగా ఉంటుందో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది జనం ఏమనుకుంటే మనకేంటి పృథ్వీ మనం కష్టపడి పనిచేస్తున్నాం ఎవరిని మోసం చేయట్లేదు నిజమే కానీ సుజీ చలపతి గారు ఇచ్చిన గడువు దగ్గర పడుతుంది మనం మన గోల్ రీచ్ కాగలమా లేదా అని నాకెందుకు డౌట్గా ఉంది లేదు పృథ్వీ మనం ప్రయత్నం చేద్దాం మన గుండెలో ఉన్న ఊపిరే మన ఆయుధం ఆ ఆయుధంతో ఎంత పెద్ద సమస్యలైనా ఎదుర్కోవచ్చు
what you say. ట్రాన్స్ఫర్ అయిపోయావని కొత్త సీఐ వచ్చి తెలియదన్నా వాడు ఓడేమో నాకు తెలియదన్నా అన్నా ఇప్పుడు ఎందుకన్నా ఇది అన్నా మర్యాదలు వద్దన్నా మర్యాద పది రోజులు అన్నా అన్నా వద్దన్నా బయట శిష్యులారా ఇంకో భక్తులు వస్తున్నారు భజన చేద్దాం ఈడు కూడా వచ్చాడు భగవాన్ అన్నా నిన్నిపిద్దామని వచ్చి నేను ఇరుక్కున్నా పిచ్చివాడ పదవు పోయినోడి మీద ప్రేమ సెల్లో ఉన్నవాడితో స్నేహం మంచిది కాదురా నిజం చెప్పావు ఈ సమయం గుర్తులేదా మన చేతికి దొరికిపోయిన బురడీ ప్రొడ్యూసర్ వీడికున్న 4 ఎకరాలు అమ్మి కృష్ణానగర్ వీధుల్లో కాకిలా తిరిగాడు ఈడి కథ కంచికి చేరుతుంది అనుకున్నా కానీ కంచే మొదలైంది ఈ కంచి కథ బూతు బొమ్మల సినిమాల ఓపెనింగ్ దగ్గర నుంచి బోగస్ 100 రోజుల పండల వరకు వీడి చేతుల మీదగానే జరిగేవి నైజాం డిస్ట్రిబ్యూటర్ నాగరాజ్ వీడి వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వరప్రసాద్ వీళ్ళిద్దరు చీటింగ్ వేసిన ఈ సన్నాసి కంపెనీస్ దొరికిపోయారు ఇక్కడ కూడా కంపెనీ ఇస్తున్నారు సార్ ఎస్ఐ గారు నమస్కారం నమస్తే అండి నమస్తే సార్ నేను బయటకు వచ్చేసరికి 10 లక్షలు రెడీ చేయండి ఆ రంగురాలు కొండ మందే తొందరగా తవ్వేసుకుందాం చూడండి అదేదో సెట్ అయిపోయాడు అన్నా నువ్వు మోసగాడవని తెలుసు కూడా ఎస్ఐ గారిని బుట్టలో పడ్డాడంటే నువ్వు చాలా గ్రేట్ అన్నా మూర్ఖుడా మనుషేనాం మోసపూరిత ఆసేనాం యుగధర్మః ఆ తర్వాతలే ఏదో గుర్తులేదు సంభవామి యుగే యుగే సంభవామి సూపర్ గా ఉందన్న కానీ మా సీ క్లాస్ సెంటర్ లకు అస్సలు అర్థం కాదన్న కరెక్టే నాయన ముందే నీకు తెలుగులో చెప్పవలసింది కదా అవన్న బేవరసిగా గొప్పవాళ్ళైపోదాం అన్న వాళ్ళని మోసం చేయటం వెరీ ఈజీ అందుకే కదా ఈ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని కుచ్చు టోపులు పెట్టేవాళ్ళు చలామణి అయిపోతున్నారు ఇది అర్థం కానట్టుందా నువ్వు చెప్పరా సన్నాసి ఏముంది నాయన ఈ సెల్లు ఈ జైళ్లు ఈ పత్రికలు ఈ టీవీలు మనల్ని ఏమీ చేయలేవు అది మోసపోవడానికి జనం సిద్ధంగా ఉండాలి గాని మన మనుగుడుకు వచ్చినటువంటి డోకాయే లేదు కమాన్
మనకి 2 డేస్ టైం ఉంది అలాగే క్విక్ ఓకే హే బీ కేర్ఫుల్ సోల్డరింగ్ జాగ్రత్తగా చేయాలి చూసుకో కాల్ ఫ్రమ్ చెన్నై సార్ చెన్నై నుంచి అవును సార్ హలో ఫాదర్ సీరియస్ ఏమైంది I'll start immediately. Okay. Prabhakar. Sir. Nenu urgent ga Chennai ki vellali. Mana office lo unna cash mottham anta teesukura. Chalapati gariki ivvali. Alage sir. Excuse me. Yes. Chalapati garu unnara? Amma. Aa vastunna. ఏంటి తను నమస్కారం అండి చలపతి గారు లేరండి లేరండి కరీంనగర్ వెళ్ళారు ఏదో పని ఉంది 2 గంటల్లో వచ్చేస్తారు మా ఫాదర్ కి సీరియస్ గా ఉందని ఇప్పుడే మెసేజ్ వచ్చిందండి నేను అర్జెంట్ గా చెన్నైకి వెళ్ళాలి ఈ డబ్బు చలపతి గారికి ఇద్దామని వచ్చాను పర్వాలేదు నాకు ఇచ్చేయండి ఇదిగోండి అమ్మా ఇందులో 50,000 తగ్గే నా కిచెన్ గడువు ఎల్లుండితో పూర్తవుతుంది ఏ మాత్రం అవకాశం ఉన్నా నాకు ఇంకో నెల రోజులు టైం ఇస్తే మిగతా బాకీ కూడా తీర్చేయగలను చెప్పండి అది యాక్చువల్లీ అగ్రిమెంట్ ప్రకారం షాప్ ఆయన సొంతం అవుతుంది ఇదిగోండి షాప్ తాళాలు వస్తానండి అతయ్య ఈ స్వీట్ తీసుకుని నన్ను ఆశీర్వదించు కంగ్రాట్స్ మావా అక్కడ ఏంట కొత్త పిలుపు అదేంటి మావా మనం మనం కావాల్సిన వాళ్ళం నా కట్నం ఏమీ ఇవ్వదు ఆ కంప్యూటర్ షాప్ రాసిస్తే చాలు కట్నం ఏంటి కంప్యూటర్ షాప్ ఏంటి అదే మావా నీ దరిద్రపు లక్ష్మి నాకు ఇచ్చి పెళ్లి చేసి ఆ కంప్యూటర్ షాప్ నాకు కట్నం ఇచ్చేవనుకో నీకు నీ కూతురు పీడ వదులుద్ది నీ అలర్ట్కి స్టేటస్ వస్తుంది నిజమేరా చక్కగా చెప్తు కూతురుకు బదులు నీలాంటి కొడుకును కనుంటే నాకు చాలా బాగా బుద్ధి వచ్చేది నేను ఆడిని ఇన్ని పీడించి పీడించి పైసా పైసా సంపాదించి ఆ పనికి మాలని ఎదవ జలసాల కోసం ఖర్చు పెట్టే దిక్కుమాలని ఎదవని అయ్యి ఉండేవాణ్ణి కాదురా నేను పనికిమాలిన కొడుకును కన్న దిక్కుమాలిన తండ్రిని కాదు ఆకాశం అంత ఎత్తుకెదుగుతున్న ఆడపిల్లని కన్న తండ్రిని లేరా నే ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే అల్లుడిగా కాదు ఒక మనిషిగా కూడా నేను గౌరవించను అదేంటి మామ అంత మాట అనేశావు ఈ కాలనీలో నా తర్వాత తెలివైన వాడివి నువ్వే అనుకున్నాను నువ్వు కూడా ఇంత అమాయకుడివి అనుకోలేదు నో ప్రాబ్లం నాలాంటి అల్లుడిని మిస్ అవ్వడం నీ బ్యాడ్ లక్ సారీరా ఇట్ రారా నీకు కాంప్లిమెంట్ ఇస్తాను కాంప్లిమెంటా వెరీ గుడ్ మామ చెప్పండి ఎన్నాళ్ళు ఈ ప్రపంచంలో నాకన్నా నీచుడు నికృష్టుడు దౌర్భాగ్యుడు ఎవడు ఉండడని బాధపడుతుండేవాడిని నువ్వు ఉన్నావని తెలిసి ఇప్పుడు సంతోషపడుతున్నాను సంతోషంగానే ఉండు నీ కుజదోషం కూతురు కన్యగానే పడి ఉంటుంది నా కూతురు గురించి ఇంకొక మాట చెడుగా మాట్లాడమంటే మొక్క మొక్కలుగా నరికేస్తాను పోరా క్రేజీ ఓల్డ్ మ్యాన్ సారీ అత్తయ్య మీ ఆయనకి పిచ్చి బాగా ముదిరింది రేయ్ పోరా బయటికి ముందు పొమ్మని చెప్తున్నాను బయటికి హలో బాస్ నమస్తే బాస్ నేను శ్రీను మాట్లాడుతున్నా ఆ చెప్పరా బాస్ మీ శిష్యులాగా మీరు చెప్పినన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా థాంక్స్ రా నువ్వు ఒక్కడే నన్ను బాగా అర్థం చేసుకున్నావు అవును బాస్ అందుకే మన షాపుని వేరే వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులతో నేను దుబాయ్ వెళ్ళిపోతున్నా థాంక్ యూ బాస్ శీనుగా నువ్వు నన్ను మోసం చేస్తావరా తప్పదు బాస్ దుబాయ్ సుజీ మనం చెన్నై నుంచి వచ్చేసరికి మన చేతిలో మన షాప్ ఉండకపోవచ్చు ఒక ఫెయిల్యూర్ గా ఫాదర్ని కలవాల్సి రావడం బాధగా ఉంది అలా అనొద్దు మీరు ఫెయిల్యూర్ కాదు మీరు మాక్సిమం ప్రయత్నం చేశారు ఈసారి ఇంకొంచెం ఎక్కువ కష్టపడదాం ఇంకొంచెం ఖర్చులు తగ్గించుకుందాం ఏం పర్వాలేదు చలపతి గారు షాప్ ఇస్తే వెల్ అండ్ గుడ్ లేకపోతే లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం పదండి ట్రైన్ టైం అవుతుంది ఓకే పిల్లలు కమ్
లైఫ్ ఈ షాట్రా పృథ్వీ అదేంటో తెలిసేసరికి అయిపోతుంది డబ్బు ఆస్తి పేరు ఇవన్నీ ఒక స్టేజ్ వరకేరా తర్వాత అంతా యూస్లెస్ 5 కోట్లైనా 50 కోట్లైనా 500 కోట్లైనా జస్ట్ అంత పేపర్ మీద నెంబర్ గా చూసుకోవడానికే తప్ప అనుభవించగలిగేది మాత్రం లిమిటెడ్ పృథ్వీ నాకంటే చిన్నవాడివైనా జీవితాన్ని నువ్వే బాగా అర్థం చేసుకున్నావు డబ్బు కంటే రిలేషన్షిప్స్ ముఖ్యమని గ్రహించావు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు డాడీ డాడీ నాన్న లైవ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వెల్కమ్ టు తను లైవ్ షో ఈ రోజు మేము మీకు పరిచయం చేయబోతున్న పర్సన్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ పృథ్వీ అండ్ హిస్ ఫ్యామిలీ ఎన్నో కష్టాలను ఎదుర్కొని తను సొంతంగా స్టార్ట్ చేసిన మామూలు కంప్యూటర్ షాప్ ని అనతి కాలంలోనే ఒక బెస్ట్ రిటైలింగ్ అవుట్లెట్ మరియు సర్వీసింగ్ ప్లేస్ గా మార్చిన ఘనతతో పాటు వారసత్వంగా సంక్రమించిన రఘునాథ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని దేశంలోనే అతిపెద్ద కంపెనీగా మార్చిన పృథ్వీ అతనికి అన్ని వేళలా చేదోడు వాదోడుగా ఉన్న అతని ఫ్యామిలీతో ముఖాముఖి ప్లీజ్ కమ్ పృథ్వీ గారు మీ సక్సెస్ స్టోరీ చెప్తారా నా సక్సెస్ స్టోరీ కాదు ఈ రోజు మీరు చూస్తున్న ఈ సక్సెస్ఫుల్ పృథ్వీ ఒకప్పుడు పెద్ద ఫెయిల్యూర్ నేనే కాదు ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఉన్న చాలా మంది ఏదో ఒక సమయంలో ఫెయిల్యూర్ ని చూసే ఉంటారు అలాగే ఈ రోజు ఫెయిల్యూర్ గా ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు నిరాశజనకమైన సమయంలో పట్టుదల సడలకుండా ప్రయత్నం చేయగలిగే వాడే విజయం సాధించగలడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ భార్యగా మీ అనుభూతి ఏంటో చెప్తారా సక్సెస్ గాని ఫెయిల్యూర్ గాని టెంపరరీ అవి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేయకూడదు మనలో ఉండే ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు పోగొట్టుకోకుండా సిన్సియర్ గా ఎలాంటి కష్టాలైనా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయాన్ని సాధించగలం మై హస్బెండ్ ఇస్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ మీరు జీవితంలో ఎదగడానికి సహాయపడిన వ్యక్తుల గురించి చెప్తారా చెప్పరా ప్లీజ్ ఈ ప్రపంచంలో నిజాయితీగా మంచి ప్రయత్నం చేసే ఏ వ్యక్తికైనా సహాయపడడానికి ఎందరో ఉన్నారు నా మీద నమ్మకం ఉంచి నాకెంతో సహాయపడ్డ చలపతి గారిని నేను ఎన్నటికి మరవలేను ఒకప్పుడు నా ఫెయిల్యూర్ కి చావే పరిష్కారం అనుకున్న నేను ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం బతుకు మీద ఆశ నా భార్య నా పిల్లలు మేం చేసిన ప్రయత్నం చివరగా మా ప్రేక్షకులకి ఇచ్చే సందేశం ప్లీజ్ ప్లీజ్ చెప్పరా జీవితం చాలా విలువైనది క్షణికమైన ఆవేశంలో ప్రాణాలను తీసుకోవడం సరైన నిర్ణయం కాదు మీరు ఆలోచించండి థాంక్యూ సర్ థాంక్యూ మేడం మళ్ళీ ఇదే సమయానికి ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం జీవితంలో మీరు కూడా ఓడిపోకుండా ప్రయత్నం చేస్తారు కదా ఉంటాను ప్రయత్నం చేస్తే మనిషి సాధించలేనిది ఏదీ లేదు నా భర్త కూడా సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే నాకు ఈ గతి పట్టుండేది కాదు ఆ రోజు మాకున్న సమస్యలు ఈ రోజు లేవు కానీ నా దురదృష్టం ఆయన కూడా లేరు దయచేసి ఎవ్వరు నా భర్తల కుటుంబాన్ని అనాథలుగా వదిలేయద్దు ఏ చీకటి శాశ్వతం కాదు ఆలోచించండి తప్పకుండా చెయ్యండి కొత్త జీవితానికి ఒక మంచి ప్రయత్నం